నమస్కారం ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు ప్రకాశం జిల్లా దొనకొండలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పై అభిమానాన్ని చాటుకున్న చిన్ననాటి స్నేహితుడు ఎంవైవి ప్రసాద్ రావు వివరాల్లోకి వెళ్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంవైవి ప్రసాద్ చిన్నప్పటి నుండి స్నేహితుడు అకాల మరణం చెందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రద్ధాంజలి కూడికను తన నివాసంలో జరిపించుకున్న ప్రసాద్ రావు ప్రసాద్ రావు మాట్లాడుతూ చిన్ననాటి ఫ్రెండ్ బాలుని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు ప్రసాదరావు కుమారులు కూడా సంగీత ప్రియులు కిరణ్ కుమార్ గిటారిస్ట్ ఐజాక్ పాల్ తబలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం రాసి నేను ట్రాక్ పాడితే వాడు వాటి అర్థాలు అడుగుతూ నిజంగా వాడు ఎంతో సంతోషపడ్డాడు అర్థం లేకుండా పాడు మరి వాడు బాగా దాన్ని అనుభవించి పాడేటటువంటి మా మిత్రుడు బాలసుబ్రహ్మణ్యం ఎంతమంది ఊరికే పాడేస్తారు కానీ అలాంటి వాడు కాదు వానిలో ఒక వైవిధ్యం ఉంది గొప్పతనం ఉంది ఒక పాట పాడు రాసి పంపించినప్పుడు ఆడ రికార్డ్ చేసుకుంటూ పాడుకుంటూ నన్ను అర్థాలు అడుగుతున్నాడు నేను సౌండ్ ఇంజనీర్ దగ్గర రికార్డ్ చేస్తుంటే అర్థాలు అడుగుతున్నాడు నేను వాడికి అర్థాలు చెప్పి పాడినవాడిని మాకంటూ చాలా ఆర్ధతనిచ్చే సమయం హృదయాన్ని కలిచే సమయం ఇలా మాట్లాడి మరి కొన్ని అందించినందువలన మాకు కొంత ఓదార్పు నిజంగా నాకు ఆదరణ కోరిక లాగా ఉంది కానీ క్రిస్టియన్ సెన్స్లో చెప్పాలంటే ఐ ఫీల్ ఇట్ సమ్వేర్ ఇన్ ది లోయర్ డెప్త్స్ ఆఫ్ మై హార్ట్ దేవుని కృప ఇలాగ నడిపించి మిమ్మల్ని అందరినీ చూడగలిగాం చిన్నబాబు నేను మెడ్రాస్ చేసుకోవటం ఒక చిన్న డగ్గా ఇచ్చి ఇదంతా చరిత్ర ఆయన చెప్పుకోవాలి ఆయన చరిత్ర నన్ను ఎక్కడ స్పందింపజేస్తుందో నేను కూడా చెప్పాల్సి ఉంటుంది కనుక ఏదైనా బాలసుబ్రహ్మణ్యం నన్ను బట్టి నా కుమారుని మన్నించి నేను ఆ మ్యూజిక్ వండి కాబట్టి ఆ జిల ఉంటుంది ఆ జిల వాడికి అంటించాను అనుకోకుండా పెద్దవాడు అంటించుకున్నాడు నేను ఏ వయసులో నేను బ్యాంజో వాయించానో 10 ఏళ్ళకి అదే వయసులో పెద్దవాడు వాయించాడు ఈ తోలు వాయించడం నాకు తెలియదు తప్పుడు ఇప్పుడు మాట్లాడతాడు మా చిన్న అబ్బాయి చిరంజీవి మీరు చేసినటువంటి అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అండి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అభిమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు దేవానంది చూపించిన ఆయనకున్న మనసులో ఉన్నటువంటి అభిమానం అలాగే మా బావ గారు చెప్పినట్టు అలాగే మా కిరణ్ బాబు గారు చెప్పినట్లు జాకబ్ బాబు గారు చెప్పినట్లు ఆనంద్ కుమార్ వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ అనుభవం నాదైతే చాలా నేను ఒక ఆయనతో గడిపిన క్షణాలు అయితే నెలలు సంవత్సరాలు ఉన్నాను నేను ఆయనతో నాది సపరేట్గానే ఉంటుంది ఎందుకంటే నేను 88 ఆ ప్రాంతం 10th చదువుతున్న రోజుల్లో 9th నేను తబలా నేర్చుకోవడం జరిగింది అది మా అక్క విలాసిన అక్క మా బావగారు గురుగారు ప్రథమ గురు లంకా నిరంజన్ గారు ఆయనకు కూడా ఈరోజు నాకైతే మా గురువు ఉంటే ఆయన అనుకుంటేనే మాకు మనసులో దుఃఖం ఆగదు ఎందుకంటే ఆయనతోనే సంగీత ప్రయాణం ప్రారంభించాను నేను జీవితంలో ఆ తర్వాత మొట్టమొదటిసారిగా నాన్నగారు నాకు ప్రోత్సాహం కుటుంబం అమ్మా నాన్నగారు ప్రోత్సాహం వల్ల నేను ఒక కళాకారుడిగా తీర్చిదిద్దబడ్డాను నాన్నగారి స్నేహితుడు అంటే నాకేం తెలుస్తుంది అసలు 89 88 టెన్త్ 9th ఒక మామూలు ఒక పాఠశాల విద్యార్థిని కదా అలా సాగుతుండేది మా బావ నిరంజన్ గారు మా అయ్యాయుడు చాలా బాగా వాయిస్తున్నాడు నేను ఇంకా తర్ఫీదు చేస్తే మంచి ప్లేయర్గా కళాకారుడిగా రాణించగలడు మీకు మీ మిత్రుడు ఉన్నారు కదా అక్కడ వీళ్ళు జాయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది మెడ్రాస్ తీసుకెళ్తున్నాను అని నాన్న చెప్పడం జరిగింది ఆయనంటే అసలు నాకు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం అంటే చిన్నవాళ్ళ కదా ఆయన అంత ఎత్తు ఆయన ఆయన సంగీతంలో అంత చాలా స్టేటస్ ఉన్నాడు కాబట్టి మాకు అంత భయం ఉందంటే నేను మామూలు ఒక శిక్షకుండి కాబట్టి భయం ఉండేది కాదు మొట్టమొదటిసారిగా మెడ్రాస్ తీసుకెళ్ళడానికి ఇక బావగారి సలహా మేరకు ఒక తబలాలు తీసుకున్నాము మెడ్రాస్ వెళ్ళాం వెళ్ళగానే నాన్న చూస్తున్నాడు ఇది బాలసుబ్రహ్మణ్యం అంటే ఏంట్రా ఈయన నా మిత్రుడు సరే